Hi friends, ఈ రోజు వీడియోలో మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే ముందు మనం ఇంటి ఓనర్కి మధ్య అదే విధంగా మేస్త్రికి మధ్య ఈ అగ్రిమెంట్ ఏ విధంగా రాసుకుంటారు దీని ప్రాసెస్ ఏంటి అదే విధంగా దీనిలో వచ్చే ఇబ్బందులు ఏంటి అదే విధంగా అన్ని కూడా ఫుల్ ప్రాసెస్ తో మనకి ఒక వీడియో చేయమని చెప్పి మన సబ్‌స్క్రైబర్స్ లో చాలా మంది కూడా అడగడం జరిగిందండి ఈ ప్రాసెస్ ఏంటి ఈ మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం Welcome to Telugu Building Constructions. ఫ్రెండ్స్ అలాగే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్కిప్ చేసిన సమయంలో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో అనేది పూర్తిగా చూడండి పూర్తిగా చూసి మీకు వచ్చిన డౌట్స్ ఏవో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం జనాలకి ఉపయోగపడే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట జస్ట్ ఒక అవగాహన వస్తుంది అనమాట బిల్డింగ్ కట్టుకునే ప్రాసెస్లో మన వీడియోస్ చూస్తే కంపల్సరీ ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి హలో సార్ సార్ నమస్తే సార్ అజనీల్ గారు చెప్పండి సార్ సార్ నాకేం లేదండి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మీరు ఏమైనా ఇవ్వగలరా చెప్పండి సార్ ఏం లేదు ఇప్పుడు మన బిల్డింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ మనం ఒప్పుకునేటప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటాం కదా అగ్రిమెంట్ లో ఏమని రాసుకోవాలి కొంచెం డీటెయిల్ గా చెప్తారా క్లియర్ గా క్లియర్ అంటే అగ్రిమెంట్ ఇంటిగల ఓనర్స్ మనం కలిసి రాసుకుంటాం కదా ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉన్నది ఒక కాపీ మన దగ్గర ఉన్నది ప్రెజెంట్ దానిలో ఏమేమి మెన్షన్ చేయాలి అవి చెప్పు నాకు ఏమంటే ఫస్ట్ మనం ఇచ్చిన కొటేషన్ ఇస్తాం కదా కొటేషన్ ఇస్తాం అంటే ఇప్పుడు పలానా మెటీరియల్ వాడతామయ్యా నువ్వు పలానా మెటీరియల్ వాడతామండి పలానా సిమెంట్ వాడతామండి పలానా స్టీల్ వాడతామండి ఏంది పలానా కంపెనీది వాడతాం స్టీల్ ఓకేనా పలానా కంపెనీది సిమెంట్ వాడతాము అలాగే పలానా రాళ్ళు ఇటుక రాళ్ళు ఇవి వాడతాము ఓకేనా ఈ మొత్తం మీకు ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేసిస్తాము దీనికి మేము వేసే కాస్ట్ ఇది మెటీరియల్ కాస్ట్ ఇది ఓకేనా అని చెప్పి మనం ఇస్తాం అంతేనా దానికి వాళ్ళు ఏమని ఇస్తారు మాకు సపోజ్ ఈ మెటీరియల్ వద్దు మాకు ఇక్కడ ఈ మెటీరియల్ వాడండి అని వాళ్ళు ఇంకొకటి ఇస్తారు సపోజ్ మనం ఒక రకం సిమెంట్ చెప్పాము అనుకో వాళ్ళు అది వద్దు మాకు కొంచెం క్వాలిటీ బాగుండేది వాడండి అని చెప్పి చెప్పారు అనుకో ఆ కొంచెం అక్కడ రేట్ అనేది కొంచెం మార్చుకోవాలి కదా అక్కడ మార్చుకున్నది ఏం లేదు అక్కడ అక్కడ చెప్పిన దాని ప్రకారం మనం చేసిన దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్స్ట్రా ఉంది అనుకో 30 రూపాయల ఎక్స్ట్రా ఉంది అనుకో అప్పుడు దాన్ని బట్టి అది ఎక్స్ట్రా మైనస్ తీసేస్తారు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి అంతేది అదే ఇప్పుడు మొత్తం అన్ని కూడా చూసుకొని మనం ఇచ్చిన ఎస్టిమేషన్ కి అలాగే వాళ్ళు కావాల్సిన మెటీరియల్ కి ఎక్స్ట్రా పడిందాక అమౌంట్ అండి బిల్లర్ కి ఎక్స్ట్రా పడిందాకో అమౌంట్ అండి ప్లే చేస్తే మళ్ళీ మరి మేము ఇస్తామన్నట్టుగా అక్కడ రాసుకుంటాం అన్నమాట అక్కడ మెన్షన్ చేస్తారు అన్నమాట లాస్ట్ లో కొటేషన్ లాస్ట్ కి దీనికి మాకు అంగీకారం సపోజ్ ఇప్పుడు మాకు 10 లక్షలు అవుతుందని చెప్పి మనం కొటేషన్ ఇచ్చాం అనుకో వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ప్రకారం వాడితే ఒక 12 లక్షలు అవుతుంది అవుతుంది 2 లక్షలు మేము లాస్ట్ లో ఇచ్చేటట్టు ఇస్తాము అన్నట్టుగా అక్కడ రాసుకుంటాం మెన్షన్ చేస్తాం అన్నమాట అగ్రిమెంట్ లో రాసుకుంటాం దానికి దీనికి మాకు సమ్మతమైన మేము అంగీకరిస్తున్నాం అని చెప్పి వాళ్ళు సైన్ చేస్తారు మనం ఒక పక్క మనం సైన్ చేస్తాం ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉన్నది ఒక కాపీ మన దగ్గర ఏమో బిల్డర్స్ బిల్డర్ సైన్ చేస్తారు పక్క ఒక పై సైడ్ ఏమో ఓనర్ ఓనర్ పేరు మనం సైన్ చేసి అది ఫస్ట్ లో మటుకు ఫస్ట్ టాప్ లో మటుకు మనం మెన్షన్ చేస్తాం అన్నమాట హౌస్ ఇక్కడ కాలనీ ఇంటి ఓనర్ పేరు అడ్రస్ ఎక్కడ ఏరియా ఎక్కడ ఇంటికి వెళ్ళ ఓనర్ పేరు మన పేరు మేస్త్రి మన పేర్లు మనం ఎంత మాట్లాడుకున్నాం ఎంత రేటు ఏంటి ఏమేమి మెటీరియల్ వాడుతున్నాము మొత్తం ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేసి ఇస్తాము ఈ మొత్తం మనం కంప్లీట్ అగ్రిమెంట్ రాసి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు రాసింది మన దగ్గర ఒక కాపీ ఉన్నది అవి మొత్తం మూడు సెట్లు ఉంటాయి అబ్బాయి మూడు సెట్లు ఉంటాయి ఒకటేమో మనకి చెప్పే మెటీరియల్ కి కొటేషన్ ఒకటి ఈ కొటేషన్ ప్రకారం ఈ రేట్లు చేస్తాము మళ్ళీ అదే అని చెప్పి ఒక కొటేషన్ ఉంటది సెకండ్ కొటేషన్ వచ్చేసి వాళ్ళు చెప్పిందానికి మనం చెప్పిందని తేడా వచ్చిన దాంట్లో రాస్తారన్నమాట ఏమేమి మీరు చెప్పారు ఎక్స్ట్రా ఉన్నాయి అని మళ్ళీ సెపరేట్ ఎంత అమౌంట్ అవుతుందని చెప్పి రెండోది రాస్తారన్నమాట
లాస్ట్ లో ఇచ్చేటట్టు, లాస్ట్ ఇచ్చేటట్టు అక్కడ సైన్ చేసుకుంటారు, ఇక్కడ సైన్ చేసుకుంటామాట. అంటే ప్రతి దానికి ఓనర్ బిల్డర్ ఒక సైడ్ కాదు, ఒక సైడ్ ఇటు మాట, ఒక సైడ్ ఏమో చేసేటోళ్ళు, అదేలే ఒక సైడ్ చేయించుకునేవాళ్ళు, ఒక పక్కకేమో ఓనర్ పేరు, వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్, సైన్ వాళ్ళది. అంటే ఈ ఒక కాఫీకి ఫస్ట్ కాఫీ ఏంటంటే మనం చెప్పే దానికి మెటీరియల్ కి ఓకేనండి ఫస్ట్ కాఫీ. రెండో కాఫీ ఏంటంటే మీరు చెప్పిన దానికి దీనికి డిఫరెన్స్ ఉందా, మేము మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామని సమ్మతి అని చెప్పి ఒకటి ఒక కాఫీ. మూడో కాఫీ ఏంటంటే బేస్ మటన్ కి లెవెల్ కింద పేమెంట్, పేమెంట్ కాఫీ, పేమెంట్ కాఫీ అంటే బేస్మెంట్ కట్టంగానే మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఫుడ్ పేయంగానే మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఫుడ్డింగ్ కి ఎంత అమౌంట్, అదేలే మనం బెల్ట్ వేసినప్పుడు ఒక అమౌంట్ అని, పైన లెంట్లో పోసినప్పుడు ఒక అమౌంట్ అని, స్లాబ్ ఒక అమౌంట్ అని, అదే చిల్లర చిల్లర తీసుకోరు. అదే ఒక బేస్ ఒక పుట్టింగ్ లేసిన స్టార్టింగ్ పేమెంట్ అగ్రిమెంట్ స్టార్టింగ్ తీసుకున్న అడ్వాన్స్ తీసుకున్న స్టార్టింగ్ అగ్రిమెంట్ స్టార్టింగ్ తీసుకున్నాక ఇంకా పుట్టింగ్ దాకా అడగం, మళ్ళీ పుట్టింగ్ అంటూ అడుగుతారు ఇంత అమౌంట్ పేమెంట్ ఇన్ని రోజుల్లో వచ్చేసే ఇంత పని ఒకప్పుడు వచ్చేసేయాలి, మిగతా పేమెంట్ లెక్క అయిన తర్వాత ఒక 2-3 లక్షలు ఉంటాయి మాట ఎక్స్ట్రా అవి ఆపుకున్న డబ్బులు, అవి లెక్క అయిన తర్వాత ఇవ్వాలన్నట్టుగా రాసుకుంటాం. అదే దానికి కూడా వాళ్ళు ఓకే అని చెప్పి ఒక వాళ్ళు కూడా సైన్ చేస్తారు. అట్లా ఈ మూడు కాఫీలో పిన్ కొట్టేసి వాళ్ళకి దగ్గర కాదు మన దగ్గర కాఫీ ఉంటుంది. ఏం చేస్తున్నా తయారు చేస్తున్నా కొటేషన్ అది తయారు చేస్తున్నావా? చెయ్యాలి, వేరే వాళ్ళు అడిగితేను అలా చెప్పడానికి ఛానల్ లో పెట్టనీకేమలే, ఇందులో పెట్టనీకా ఛానల్ లో, ఛానల్ లో పెడతానుగా, పెడదాం తప్పే ఉంది, ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పే ఉంది దీనిలో, నాకు రావట్లేదు అడిగాలి మీకు ఐడియా మీకు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అనేది మనకి మూడు విధాలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మూడు మొత్తం మూడు డాక్యుమెంట్స్ మనకైతే ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ లో ఏమేమి మెన్షన్ చేస్తామంటే, మనం ఫస్ట్ ఒక ఎస్టిమేషన్ అనేది ఇస్తాం, మేము ఎంత ఖర్చు అవుతుంది, ఇది అవుతుంది, దీనికి ఈ మెటీరియల్ వాడతాం, ఇదంతా వాడతాం, దీనికి ఇంత ఖర్చు అవుతుందని మనం ఒక ఎస్టిమేషన్ ఇస్తాం. అదేవిధంగా రెండవది మనీ ఎస్టిమేషన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మేము మీ బిల్డింగ్ సపోజ్ బేస్మెంట్ అవ్వగానే మేము ఒక పేమెంట్ ఇస్తాం, అదేవిధంగా స్లాబ్ ఏరియా పడగానే మేము ఒక పేమెంట్ ఇస్తాం అని చెప్పి ఈ విధంగా రెండోది ఉంటుంది. అదేవిధంగా మేము మూడోది చూసుకున్నట్లయితే ఏంటంటే ఈ ఏదైనా ఈ ప్రాసెస్లో ఏదైనా మనీ ఎక్స్ట్రా అయినట్లయితే మేము లాస్ట్లో మీకు మొత్తం కూడా అమౌంట్ అనేది మీకు ఇస్తాం. అదేవిధంగా ఏదైనా అమౌంట్ తగ్గినట్లయితే అంటే మీ వర్క్ మొత్తంలో అమౌంట్ తగ్గినట్లయితే మేము తిరిగిస్తామని చెప్పి ఈ మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అగ్రిమెంట్లో ముందుగానే రాసుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా మనం వాళ్ళని అడగచ్చు, వాళ్ళు మిస్టేక్ చేసినా మనం అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అగ్రిమెంట్ అనేది రాసుకుంటే. మనకి ప్రతి ఊర్లో కూడా మేస్త్రికి సంబంధించిన ఒక యూనియన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మేస్త్రి ఏదైనా మోసం చేసినట్లయితే మనం ఆ యూనియన్కి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు మనకి న్యాయం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది అదేవిధంగా ఇంటి ఓనర్ ఎవరైనా మనకి మేస్త్రికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎవరైనా ఇవ్వకుండా ఎగ్గొట్టినట్లయితే అప్పుడు మనం యూనియన్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపించి మనం కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే అగ్రిమెంట్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్రెండ్స్. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట.